నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్ ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ విద్రా అయ్యేనా తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాలకు ఎన్నికల కోట్ అడ్డు వస్తోందా ప్రకటనలు స్కీములు వెల్లడించే అవకాశం లేదా మరి రేవంత్ సర్కార్ ఏం చేయనుదే వాచ్ ది స్టోరీ తెలంగాణ ఆవిర్భవించి పదేళ్లవుతోంది ఉమ్మడి రాజధానిగా నాడు విభజన సందర్భంగా హైదరాబాద్ ను పదేళ్ల పాటు కేంద్రం ప్రకటించింది మరి పదేళ్లు పూర్తయిన సందర్భంలో ఉమ్మడి రాజధాని అంశంపై కేబినెట్ లో చర్చించి ఏపీకి ఇక హైదరాబాద్ కు సంబంధం లేదని ఉమ్మడి రాజధాని గడువు పూర్తయిందని రేవంత్ సర్కార్ తేల్చాలనుకుంది అయితే ఎన్నికల కూడా అమల్లో ఉన్నందున ఆ ప్రతిపాదనపై చర్చించరాదని సీఈసి తేల్చి చెప్పడంతో ఇక అంశం వాయిదా వేయక తప్పలేదు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ను కొనసాగించాలా వద్ద అనేది తెలుగు రాష్ట్రాల నిర్ణయం కావచ్చు లేదా కేంద్రం జోక్యం చేసుకోవచ్చు కానీ సున్నితమైన ఈ అంశంపై అటు ఏపీలో ఏర్పాటయ్యే ప్రభుత్వ నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని తెలుస్తోంది అప్పటి వరకు ఈ అంశం పెండింగ్ లో ఉన్నట్టే లెక్క ఇక తెలంగాణ రాష్ట్ర అవతరణ ఉత్సవాల సంగతి కూడా పెండింగ్ లో పడనుందని తెలుస్తోంది వాస్తవానికి జూన్ రెండవ తేదీన తెలంగాణ ఆవిర్భవించినందున ఆ రోజు రాష్ట్ర ఉత్తరణ ఉత్సవాలు జరుపుకోవడం ఆనవాయితీ అయితే ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున రాష్ట్ర అవతరణ ఉత్సవాల నిర్వహణకు ఈసీ అనుమతి తప్పనిసరి అయింది గతంలో రెండు పేల పద్నాలుగు ఎన్నికల సందర్భంలో కూడా ఇదే పరిస్థితి తలెత్తింది అప్పట్లో ఎన్నికల కోడ్ అడ్డు రావడంతో సింపుల్ గా పబ్లిక్ గార్డెన్ లో రాష్ట అవతరణ ఉత్సవాలను జరిపారు అలాగే కరోనా పరిస్థితుల కాలంలోనూ ఉత్సవాల నిర్వహణకు ఆటంకం ఏర్పడింది అయితే ఈసారి రాష్ట్ర ఉదరణ ఉత్సవాలకు ఒక స్పెషాలిటీ ఉంది ఇది పదవ ఉత్సవాలు వాస్తవానికి గ్రాండ్ గా జరపాలి అందులోనూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వస్తున్న ఉత్సవాలు దీన్ని వేదికగా చేసుకుని ఆర్భాటంగా ఉత్సవాలు జరపాలని ఆ సందర్భంగా ప్రజలకు ఏం చేశామో చెప్పాలని ఏం చేయబోతున్నామో ప్రకటించాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు పరేడ్ గ్రౌండ్ లో కనీసం పదివేల మందితో సభ పెట్టాలని ప్లాన్ చేశారు అయితే ఎన్నికల కూడా అడ్డంకిగా మారనున్నందున ఆ మేరకు ప్రత్యేక అనుమతి కోరుతూ ఈసీకి లేఖ రాయాలని భావిస్తున్నారు మరి ఈసీ అనుమతి ఇస్తుందా ఇస్తే పరిమితులు ఆంక్షలు విధిస్తుందా అని చర్చ సాగుతోంది రాష్ట్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం ప్రజా సమస్యల గురించి చర్చించడానికే ఈసీని అనుమతి కోరడం అందులోనూ ఈసీ కాస్త కొన్ని ఆంక్షలు విధించడం తెలిసిందే మరి రాష్ట్ర అవతరణ ఉత్సవాలకు అనుమతి ఇస్తుందా అన్నది సందేహమే ఎన్నికల కోడ్ అమలు ఉంది కాబట్టి రాజకీయ నాయకులు అధికారులు కలిసి వేదికపై పాల్గొనే అవకాశం లేదు అంతేకాదు హామీలు ఇవ్వడానికి లేదు స్కీములు ప్రకటించే అవకాశమూ లేదు మరి ఎలాంటివి లేనప్పుడు ఈ ఉత్సవాలు ఉత్తువే అవుతాయనే సందేశం ప్రజల్లోకి దీంతో రేవంత్ ఒకవేళ రాష్ట్ర ఉత్తరణ ఉత్సవాలకు ఈసీ గనుక అనుమతి ఇవ్వకపోయినా ఆంక్షలతో అనుమతి ఇచ్చిన ప్రతనాంన ప్లాన్ గురించి రేవంత్ సర్కార్ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది పదేళ్లు పూర్తయిన సందర్భంగా ఏర్పాటు చేస్తున్న ఉత్సవాలు కాబట్టి పది రోజులు లేదా వారం రోజులు నిర్వహించే ఆలోచనలో ఉన్నట్టు చెబుతున్నారు వాస్తవంగా రెండవ తేదీన ఉత్సవాలు కాబట్టి ఆ రోజున అమరవీరులకు నివాళులర్పించి ఉత్సవాలను ప్రారంభిస్తారు అధికారుల ఆధ్వర్యంలోనే ఉత్సవాలు జరుగుతాయి ఇలా రోజుకో సంబరాలు అధికారుల ఆధ్వర్యంలోనే రాష్ట్ర నిర్వహిస్తారు ఇందులో ప్రజాప్రతినిధులు పాల్గొనబోరు చివరకు ఆరవ తేదీతో ఎన్నికల కోటు పూర్తవుతుంది కాబట్టి ఆ తర్వాత ఏడవ తేదీన గాని ఆ తర్వాత గాని పెద్ద బహిరంగ సభ పెట్టి గ్రాండ్ గా ఉత్సవాలు ముగింపు చేయాలని భావిస్తున్నారు ఈ సందర్భంగానే స్కీములు హామీలు ప్రకటించే వీలుందని చెబుతున్నారు ఇక మొత్తం మీద తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ పదేళ్ల తర్వాత నిర్వహించే ఈ రాష్ట్ర ఉత్తరణ ఉత్సవాలు చరిత్రలో మిగిలిపోయేలా ఉండాలని రేవంత్ భావిస్తున్నారు మరి అనుమతులు వస్తాయా లేకుంటే ప్రత్నామ్నాయ ప్లాన్ తో ముందుకు వెళ్తారా వేచి చూడాల్సి ఉంటుంది ఇది వాళ్ళ స్పెషల్ ఫోకస్ మరికలు రాజ్ న్యూస్